హలో వ్యూవర్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ట్యాలీ ప్రైమ్, ట్యాలీ ఆర్ ప్రైమ్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఈరోజు కూడా మీ ముందరికి ఒక న్యూ జాబ్ అలర్ట్తో రావడం జరిగింది. సో ఆ జాబ్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, శాలరీ ఏ రేంజ్లో ఉంటుంది, ఓకేనా, జాబ్ రోల్ ఏమిటి, కంపెనీ ఏది అనేది మీకు జాబ్ డిస్క్రిప్షన్ సహా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఆ జాబ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఎక్స్పీరియన్స్ ఉండాలా లేదా, ఎంత ఉండాలి, సో దాని రేంజ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా, చూడండి, జాబ్ అకౌంటెంట్, కంపెనీ చూస్తే నౌకో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, మన జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే నెల్లూరు ఉంది. ఓకే, పర్ ఇయర్కి మనకి యాన్యువల్ ప్యాకేజ్ చూసుకుంటే 2 లాక్స్ నుంచి 3 లాక్స్ 50,000 వరకు ఉంది. అంటే మ్యాక్సిమం మనకి 20 నుంచి 25 అబో మధ్యలో మన సాలరీస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న అప్లై ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, డన్. మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్లో ఏమేమి మనకి మినిమం తెలిసి ఉండాలనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఏ అకౌంటెంట్ టు ఓవర్సీ అవర్ డే టు డే అకౌంటింగ్. డే టు డే అకౌంటింగ్ ఎలాగో మెయింటైన్ చేస్తాం. యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ ఏ అదర్ ఫైనాన్స్ టీమ్ అండ్ అదర్ ఆపరేషన్ టీమ్ టు మేనేజ్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఇన్క్లూడింగ్ అకౌంట్స్ ఫైనలైజేషన్, జనరేట్ నెససరీ ఎంఐఎస్ రిపోర్ట్స్, సబ్మిట్ స్టాక్ అండ్ డెబిట్స్ టు బ్యాంక్, పేయబుల్ రిసీవబుల్, బ్యాంక్ రీకన్సిలేషన్ అండ్ ట్యాక్స్ ఆడిట్స్. ఎలాగో ఒక కంటెంట్గా వెళ్తున్నాము అంటే ఇవి కంపల్సరిగా మనకు వచ్చి ఉండాలి. అది మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వీటి మీద మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది 100%. ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇచ్చారు. ఎంఐఎస్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి, ఫోర్కాస్టింగ్ రెవెన్యూ చూడాలి, మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ క్లోజింగ్ స్టాక్ చూసుకోవాలి, కాస్ట్ కంట్రోల్ అండ్ ఓవర్సీస్ కంట్రోల్ ప్రాసెస్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత మానిటర్ ద డైలీ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అకౌంటింగ్ డిపార్ట్మెంట్. డైలీ పర్ఫార్మెన్స్ మనము అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆర్గనైజ్ ఫైనాన్షియల్ డేటా ఇంటూ యూజబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మెయింటైన్ అప్డేటెడ్ రికార్డ్స్. తర్వాత ఎస్టాబ్లిష్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అలైన్డ్ విత్ కంపెనీస్ టార్గెట్స్. ఇవన్నీ యాజ్ ఎ అకౌంటెంట్గా కంపల్సరీగా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, రోల్ చూస్తే అకౌంటెంట్ లేదా అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పుకుంటాం. ఇండస్ట్రీ టైప్ అకౌంటింగ్, ఆడిటింగ్. ఫంక్షనల్ ఏరియా ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం, పార్ట్ టైం. ఫుల్ టైం ఇచ్చారు, పర్మనెంట్ అండి, పార్ట్ టైం అయితే ఏం లేదు. రోల్ కేటగిరీ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. ఎడ్యుకేషన్ మినిమం ఏమి ఉండాలని చూసుకుంటే ఎడ్యుకేషన్ యూజీ ఎనీ గ్రాడ్యుయేట్, బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, పీజీ ఎంకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఉండొచ్చు. ఓకే, ఇంకా కీ స్కిల్స్ చూస్తే ట్యాలీ, ట్యాలీ ఇయర్ ప్రైన్, అకౌంటింగ్, ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే మంచిదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కంపెనీ యొక్క నౌకో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు, అడ్రస్తో సహా, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఓకే గైస్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్లీజ్ అప్లై చేసుకోండి. టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ముందు మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం రకరకాల జాబ్స్ మీద ఫోకస్ పెట్టుకోవచ్చు. బట్ మినిమం మనకు మన దగ్గర ఉన్న స్కిల్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో వాటి మీద మీరు 100% ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇలాంటి న్యూ జాబ్ అలర్ట్స్తో మీ ముందరికి ఇంకా చాలా అంటే చాలా వస్తాను. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ట్యాలీ లోకేష్.